టాలీవుడ్ లో టెలివిజన్ మీడియాలో సరికొత్త రియాలిటీ షో బిగ్ బాస్ మొదలైంది. జూనియర్ ఎంటర్ సారథ్యంలో నడిచిన బిగ్ బాస్ సీజన్ 1 టెలివిజన్ ఆడియన్స్ కి సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మంచి రేటింగ్స్ తో దూసుకుపోయింది. అయితే మొదటి సీజన్ లో పార్టిసిపెంట్స్ కి ఎలాంటి ఫ్యాన్ సపోర్ట్ పెద్దగా లేకుండానే వెళ్ళింది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 2 నేచురల్ స్టార్ నాని సారథ్యంలో మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 2 మొదలైనప్పటి నుండి కౌశల్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులంతా ఒకటే, కౌశల్ ను మాత్రం వేరుగా చూడటంతో షో చూస్తున్న వారిలో కౌశల్ కంటూ ఓ ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఇక ఆ అభిమానమే ఇప్పుడు కౌశల్ ఆర్మీ పేరిట ఓ సునామీ అయింది. మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కౌశల్ కు సపోర్ట్ చేస్తూ వచ్చిన వీరంతా ఇటీవల హైదరాబాద్ నగరంలో కౌశల్ ఆర్మీ పేరిట 2K రన్ నిర్వహించి కౌశల్ ఆర్మీ పవర్ ఎలా ఉందో అందరికీ చూపించారు. అయితే కౌశల్ ఆర్మీ అనేది ఒక పెయిర్ ఆర్మీ అని, ప్రేక్షకులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కౌశల్ హౌస్ లోకి వెళ్ళడానికి ముందే పబ్లిసిటీలో భాగంగా ఈ కౌశల్ ఆర్మీని సృష్టించి వెళ్లాడని చాలా మంది అభిప్రాయం. ఈ కౌశల్ ఆర్మీ మాటున ఫేక్ కోటింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా గుర్తించడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా కౌశల్ ఆర్మీపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. అభిమానం ఉండొచ్చు కానీ దురాభిమానం ఉండకూడదు. బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత ఇంట్లో వారిలో అందరితో కలిసిపోయి మెలగాల్సి ఉంటుంది. కానీ కౌశల్ అలా చేయకుండా తనకు తానుగా సింగిల్ గా ఎలివేట్ చేసుకుంటూ హౌస్ మేట్ టార్గెట్ చేస్తూ వచ్చాడు. ఇది ఓ విధంగా కన్నింగ్ యాటిట్యూడ్ హౌస్ మేట్స్ లో కొందరు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. అయితే నచ్చని వారిపై విమర్శలు చేస్తూ ఉన్మాద స్థాయికి చేరుకోవడం మంచిది కాదు. కౌశల్ ఆర్మీ హేయమైన పదజాలంతో విమర్శించడం, బెదిరింపులు చేయడం మంచిది కాదు. కౌశల్కే కాకుండా మిగతా వాళ్ల కుటుంబాలు కూడా అలాంటి ట్రోలింగ్లు వారిని బాధిస్తాయని తెలిపారు. కౌశల్ ఆర్మీ అనే పదంలోనే హింస కనిపిస్తోంది. వీరి ఎవరికి సైన్యం, ఎవరి కోసం సైన్యం అనేది అర్థం కావడం లేదు. ఎవరి కౌశల్? బహుశా ఆయన కొందరికి నచ్చుండొచ్చు, నాకు నచ్చలేదు, అలాగని ట్రోల్ చేస్తారా? ఇటీవల ఆయన పేరు మీద 2K రన్ కూడా చేశారు. కేరళ వరదల కోసం అలాంటివి చేస్తుంటే సమాజానికి మంచి సంకేతాలు అందేవి అని కత్తి మహేష్ అన్నారు. మరి మహేష్ వ్యాఖ్యలపై కౌశల్ ఆర్మీ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.